ఏదైతే 2 బిట్లో కానీ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే గ్రౌండ్ వాటర్ పూర్తిగా కూడా బోర్లో కానీ కనీసం ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోవటం వల్ల దాదాపు సగం నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే మంచినీళ్ళు లేక కానీ లేకపోతే కనీసం నీళ్లు వాడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే ఇరిగేషన్ అధికారులు చొరవ చూపి సర్వేపల్లి కెనాల్లో కానీ కొంత నీళ్లు వదలగలిగితే కొద్ది రోజులు మనం అక్కడ నిల్వ ఉంచుకోగలిగితే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. బాలాజీనగర్ ఇట్లాంటి ప్రాంతాలన్నిటికి కూడా దాదాపు గ్రౌండ్ వాటర్ పెరిగి వాళ్ళకి కొన్ని రోజులు ఏదైతే వర్షాలు వచ్చేవరకైనా కూడా ఏదైతే నీళ్ల సమస్య లేకుండా ఉంటుంది. తప్పకుండా ఇరిగేషన్ అధికారులని కూడా తొందరలో కలుస్తాం. ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు కూడా దీని మీద చొరవ చూపి గ్రౌండ్ వాటర్ని ఏ విధంగా మనం పెంచుకునే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా కూడా సర్వేపల్లి కెనాల్లో వాటర్ వదిలే రోజు నిలువు కానీ ఇట్లా ఏవైతే మనం చేయొచ్చు అన్నీ కూడా చేస్తే తప్పకుండా నెల్లూరు నగర ప్రజలకి మంచినీళ్ళే కాకుండా వాడుక నీళ్ళు ఏది కూడా ఇబ్బంది లేకుండా మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇరిగేషన్ అధికారులు చొరవ చూపాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి శానిటేషన్ కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక సార్లు పాపం శానిటేషన్ వర్కర్స్ కానీ అంతమంది కూడా ధర్నాలు కానీ రకరకాల వల్ల కూడా ఇప్పటికే వాళ్ళు నష్టపోవడం కూడా నెల్లూరు నగర ప్రజలు కూడా ఇప్పటికే ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ యంత్రాంగం మీద ఉంది. ప్రతిసారి సమస్య వస్తూనే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కొని వాళ్ళకి కార్మికులకి ఇబ్బంది లేకుండా అలాగే నెల్లూరు నగర ప్రజలు కూడా ఒక 2-3 రోజులు పనులాగిపోవటం వల్ల కూడా మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి కదా, ప్రతిసారి కూడా దాన్ని కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయాలని చెప్పి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.